హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇల్లంతకుంట మండలం ఈ వైపు గాలిపల్లి, ఈ వైపు తాళ్లపల్లి గ్రామము కల్లపల్లి వెళ్తారు. ఈ వైపున ఇల్లంతకుంట మండలంకు వెళ్తూ ఉంటారు, మండల కేంద్రానికి వెళ్తారు. అయితే మన వెనకాల కనబడుతున్న దారి వచ్చేసి ఇది బెజ్జంగి మండలంలోని, అంటే బెజ్జంకి, లక్ష్మీపూర్, వీరాపూర్, తోటపల్లి, బేగంపేట, వడ్లూరు, తలారివానిపల్లి, చీమలకుంటపల్లి, కొండపల్లి, దాదాపు ఒక 15 నుంచి 20 గ్రామాలకు గ్రామాల ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, నిత్యం వెళ్తూ వస్తూ ఉంటారు. అయితే ఈ గ్రామం నుండి గూడెం గ్రామం మధ్యలో కొన్ని వేల ఎకరాలలో పత్తి పండిస్తూ ఉంటారు రైతులు. అయితే పత్తి పండించే రైతులు నిత్యం, అంటే కూలీలు కావచ్చు, పత్తి ఆ పంట పొలాలకు వెళ్లే ట్రాక్టర్లు కావచ్చు, హార్వెస్టర్లు కావచ్చు, అట్టుపల్లి, చీమలకుంటపల్లి, కొండాపూరు, తోటపల్లి, దేవక్కపల్లి, ఈ గ్రామాలన్నింటికి వెళ్ళడానికి ఈ దారి గుండా వెళ్తూ వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు కనబడుతుంది ఐకేపీ సెంటర్. అయితే ఈ రోడ్డు కావైపు, అంటే కల్వర్టు కదే, ధ్వంసమైన కల్వర్టు, అటువైపు ఉన్న రైతులు పండించిన వరిని తీసుకొచ్చి ఐకేపీలో అమ్మడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంది, ఆ కల్వర్టు పూర్తిగా దెబ్బతినడం వల్ల. అయితే కల్వర్టు అటువైపు కొన్ని వేల ఎకరాలలో పత్తి పండిస్తూ ఉంటారు రైతులు. తమ పండించిన పత్తిని, అంటే పత్తి రైతులు ఏదైతే పత్తిని పండిస్తారో, అంటే ఇల్లంతకుంటా మండల కేంద్రంలో మిల్లు ఉంది, ఆ మిల్లు తీసుకెళ్లాలంటే కూడా ఈ దారి గుండె రావాల. అక్కడ కల్వర్టు దెబ్బతినడము, వర్షాకాలంలో ఈ రోడ్డు గుంతలమయమై బురదమయమై ట్రాక్టర్లకు కావచ్చు, హార్వెస్టర్లకు కావచ్చు తీవ్ర అంతరాయమే, రైతులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సో ఈ వీడియో ద్వారా మేము గ్రామస్తులమి, రైతులము, వాహనదారులము, గ్రామస్తులము కోరుకునేది ఒకటే, ప్రభుత్వం వెంటనే, ఏదైతే పంచాయత్ రాజ్ కింద ఉందో ఈ రోడ్డు, గతంలో కూడా ప్రతిపాదించారు రోడ్డు గూడెం గ్రామం నుండి ఈ తాళ్లపల్లి శివారు వరకు ప్రతిపాదించారు, ఏదైతే వారు ప్రతిపాదించారో ప్రతిపాదించినట్టు రోడ్డు వేయాలని మేము గ్రామస్తులందరం కోరుకుంటున్నాం.